హాయ్ హలో, అందరికీ నమస్కారం. వే స్టోరీస్ తెలుగు ఛానల్కి స్వాగతం. ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు కథ జానకి కలగనిలేదు 9వ భాగం. ఇంకా కథలోకి వెళ్తే, సౌమ్య ఎంత ట్రై చేసినా రఘు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. సౌమ్య గుండెల్లో దడ పెరుగుతోంది. సౌమ్య టెన్షన్ పడ్డం చూసి సురేష్, సౌమ్య ఏంటమ్మా, ఏదైనా ప్రాబ్లమా, అలా ఉన్నావేంటి అని అడిగాడు. అదేం లేదన్నయ్య, చిన్న వర్క్ టెన్షన్ అంతే. దివ్య ఎక్కడా అని అడిగింది. శ్రీను దివ్యను తనతో బయటికి తీసుకెళ్లాడు అని చెప్పాడు సురేష్. ఓహ్, వెరీ గుడ్. దివ్యకు కూడా కొంచెం సరదాగా ఉంటుంది. అన్నయ్య, నువ్వు మెడిసిన్ టైంకి వేసుకుంటున్నావు కదా. సారీ అన్నయ్య, నాకు వర్క్ టెన్షన్ వల్ల మీతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాను అని బాధగా చెప్పింది సౌమ్య. నా కోసం ఇంత చేసావు సౌమ్య, నువ్వు ఇదే చాలా ఎక్కువమ్మా. నువ్వు నా గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా నీ వర్క్ చూసుకో అని చెప్పాడు సురేష్. సరే అన్నయ్య, నేను అర్జెంటుగా ఒకరిని కలవాలి, వెళ్ళొస్తాను అని చెప్పి తన బెడ్రూమ్కి వెళ్ళింది. సౌమ్య హడావిడిగా తన బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చి తన స్కూటీ స్టార్ట్ చేసి బయలుదేరింది. హైవే మీదుగా వెళ్తూ స్కూటీని స్లోగా నడుపుతూ ఎక్కడైనా రఘు కనిపిస్తాడేమో అని చుట్టుపక్కల చూస్తూ వెతుకుతోంది. కానీ తనకి రఘు ఎక్కడా కనిపించడు. సౌమ్య చాలా టెన్షన్గా మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తోంది. స్విచ్ ఆఫ్ అనే వస్తోంది. వెంటనే సౌమ్య కోపంతో, ఎక్కడ చచ్చాడు ఈ రాక్షసుడు అంటూ స్కూటీ ఆపి అక్కడే ఆగి చూస్తూ ఉంది. ఇంతకుముందు వద్దన్నా కూడా అస్తమానం వచ్చి విసిగించేవాడు. ఇప్పుడు కనిపిస్తే బాగుండంటే ఎక్కడా కనిపించకుండా మాయమైపోయాడు. రామచంద్ర, అనవసరంగా ఈ దొంగమోహన్ని నమ్ముకొని 3 రోజుల్లో 1 కోటి రూపాయలు ఇస్తానని ఒప్పుకుని తప్పు చేశానేమో అనిపిస్తోంది అంటూ తన బ్యాగ్లో ఉన్న చిన్న రాముడి విగ్రహం చేతిలోకి తీసుకుని రాముని చూస్తూ మాట్లాడుతోంది సౌమ్య. ఈ ఆల్చిప్పగాడు ఇప్పుడు కనిపించకపోతే నేను వీరూభాయిని చంపేసి జైల్లో చెప్పుకూడు తినాల్సి వస్తుందేమో అంటూ ఇమాజినేషన్ చేసుకుంటోంది. తన జైల్లో ఉన్నట్లు, నవగ్రహాలు తన భోజనం విసిరేసినట్లు, తన చేత పని చేయిస్తున్నట్లు, వంట చేయిస్తున్నట్లు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా హింసిస్తూ తను వెక్కిరిస్తూ టార్చర్ పెడుతున్నట్లుగా ఊహించుకుని వెంటనే ఉలిక్కిపడి, వామో వద్దొత్తు అని తను తాను తడుముకుంది. వెంటనే ఆకాశంలోకి చూస్తూ, ఓ మై డియర్ ప్లానెట్స్, ఎందుకు ఇలా ప్లాన్ చేస్తున్నారు? ఆ హైవే గడ్ నన్ను ఇలా హైవే మీద కూర్చునేలా చేసి హైప్ లేకుండా పోయాడు. ఇదంతా మీ పవరే కదా అని తలపట్టుకుని ఆలోచిస్తోంది. ఇంతలో సౌమ్య ఫోన్ రింగ్ అయింది. సౌమ్య రఘు ఫోన్ చేశాడేమో అనుకుని హడావిడిగా హలో అంది. ఎక్కడున్నావు సౌమ్య అని అడిగింది గీత. గీత మాట వినపడగానే సౌమ్య సహనంగా హైవే మీద కూర్చుని, మర్డర్ ప్లాన్ చేస్తున్నాను. ఆ వీరుగాని దేంతో వేసేద్దామా అని థింక్ చేస్తున్నాను. నువ్వు చెప్పు, కత్తి పెట్టరా లేక సుత్తి పెట్టరా అని గీతను అడిగింది. ముందు నీ సుత్తి చెప్పడం ఆపు, రేపు మార్నింగ్ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఉంది, అది గుర్తుందా అని అడిగింది గీత. గుర్తుంది, ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేశాను. రేపు ఉదయం మన టీం అంతా కూర్చొని డిస్కస్ చేసి తర్వాత ప్రాజెక్ట్ ప్రెజెంట్ చేద్దాం. నేను ప్రిపేర్డ్గానే ఉన్నాను. యూ డోంట్ వర్రీ గీత, నాకు చాలా అర్జెంట్ పని ఉంది, నేను తర్వాత కాల్ చేస్తాను ప్లీజ్ అని కాల్ కట్ చేసింది సౌమ్య. నాని ఒళ్ళో తలపెట్టి పడుకుని ఆమె చేతిని గట్టిగా పట్టుకునున్న రఘు తలని నిమురుతూ, నేను చెప్పిన విషయం గురించి ఆలోచించావా రఘు అని అడిగింది శారదాదేవి. ఆలోచించట్లేదు నాని, ఈరోజు సండే, నేను దేని గురించో ఆలోచించను, కేవలం నేను మీతోనే ఉంటాను. ఈరోజు ఈవినింగ్ వరకు కనీసం ఫోన్ కూడా వాడను, ఆ విషయం మీకు తెలుసు కదా అన్నాడు రఘు. నువ్వు చాలా తెలివిగా తప్పించుకుంటున్నావని నాకు అర్థమవుతోంది, కానీ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుని మన ఇంటికి తీసుకొస్తే నాకు చూడాలనుంది నాన్న. ఈ నాని పోయాక నీకోసమే ఆలోచించే ఒకరు నీకు తోడుగా ఉన్నారన్న తృప్తితో పోతాను అందావిడ. రఘు వెంటనే శారదాదేవి నోటి మీద చెయ్యి అడ్డు పెట్టి, మీరు అలా మాట్లాడకండి నాని, మీరు నాతోనే ఉంటారు, మీ ఆరోగ్యానికి ఏమీ కాదు, మీరు చెప్పిన అమ్మాయిని ఇంటికి వాళ్ళుగా తీసుకొస్తానని మీకు మాటిస్తున్నాను అన్నాడు రఘు. మా రఘు మేలిమి వచ్చరం అంటూ ముద్దు పెట్టుకుంది నాని. సరే నాని, మీరు రెస్ట్ తీసుకోండి, నేను అలా బయటకు వెళ్ళొస్తాను అని అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యాడు. కార్ కీస్ తీసుకుని కిందకొచ్చాడు. తనకి వికాస్ ఎదురుగా వస్తూ, హే బ్రో, నేను కూడా రానా అని అడిగాడు. నువ్వు చిన్నపిల్లడివి, నువ్వు నాతో రాకూడదు అని చిలిపిగా కన్ను కొట్టి తల మీద ఒకటి వేశాడు. వాట్, నీకంటే 1 ఇయర్ చిన్నవాడిని పట్టుకుని చిన్నపిల్లాడు అంటావా? నేను పప్పుకి వెళ్ళి వస్తున్నాను తెలుసా, మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని నైట్ స్పెషల్ బాబుకి వెళ్ళాలి, ఫుల్ ఎంజాయ్ అన్నాడు వికాస్. అందుకే చిన్నపిల్లాడు అన్నాను, అన్మెచ్యూర్డ్ పీపుల్స్ మాత్రమే పప్స్ చుట్టూ తిరుగుతారు,
మెచ్యూర్డ్ పీపుల్స్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు తెలుసా అన్నాడు రఘు. ఓ ఇప్పుడు తమరు ఎక్కడికో మరి అని అనుమానంగా అడిగాడు వికాస్. హా నాకు మరదలు దొరికింది కదా, నీకు వదినగా తీసిరాడానికి వెళ్తున్నాను, వస్తావా అని సీరియస్గా అన్నాడు రఘు. బ్రో జోక్స్ వేస్తున్నారు అంటే ఇండియా వచ్చాక మీలో లవర్ బాయ్ ఎంట్రీ ఇచ్చాడు అని నవ్వుతూ దూరంగా పరిగెత్తాడు. రఘుకు చిక్కితే కొడతాడేమో అన్న భయంతో. నా జీవితంలో ప్రేమకు టైం లేదు, నా హృదయంలో చోటు లేదు అని మనసులో అనుకుంటూ వెళ్ళి కార్ డోర్ తీసుకొచ్చుని స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు రఘు. చీకటి పడుతోంది, ఈ హైవే గాడి ఇటువైపు రాలేదా? నేను అనవసరంగా ఆ పరోటా గాడి కోసం పస్తులుండి మరీ ఇక్కడ పడున్నాను. ఇంకొంచెం సేపు ఇలాగే ఉంటే ఇక్కడే పడిపోయేలా ఉన్నాను. తల తిరుగుతోంది, ఆ డాన్ కోసం ఇక్కడ నేను డాంకీలా వెయిట్ చేస్తున్నాను. నాకు అవసరం వచ్చేసరికి అడ్రస్ లేకుండా పోయాడు వీడు. అనవసరంగా అగ్రిమెంట్ గాడిని నమ్ముకొని మా ఆశ్రమం అడ్రస్ లేకుండా పోయేలా ఉంది. ఒక్కసారి వీడు నా కంటికి కనిపించాలి, చుక్కలు చూపించాలని ఉంది వాడికి అని తిట్టుకుంది సౌమ్య. ఇంతలో నీరసంగా ఉండి తల తిరుగుతున్నట్లు అనిపించి, ఇదేంటి వాడికి చుక్కలు చూపిద్దామని అనుకుంటే నాకు ఇప్పుడే చుక్కలు కనిపిస్తున్నాయి అనుకుంటూ త్వరగా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అనుకుని రాముని బ్యాగ్లో దాచుకుని స్కూటీ స్టార్ట్ చేస్తూ ఆగి చివరికి ఒక్కసారి ఫోన్ చేద్దాం అని రఘుకి ఫోన్ చేసింది. మళ్ళీ స్విచ్ ఆఫ్ అని వినగానే ఆ అంటూ కోపంలో ఫోన్ విసిరేయబోతూ ఆగి, ఒకవేళ పరోటాగడ ఫోన్ చేస్తే తెలియదు కదా అని కోపాన్ని కంట్రోల్ చేసుకుంది. రఘు కార్ డ్రైవ్ చేస్తూ ఆ పుల్కా ముఖం నానికి గుళ్ళో కనిపించి నానికి చేతిలో ప్రసాదం పెట్టి నాకు ప్రశాంతత లేకుండా చేసింది. అలాంటి పుల్కా ముఖం ఎక్కడా దొరకదన్నట్లు పైగా నాని సర్టిఫికేట్ ఇస్తోంది. ఆ డకోటా స్కూటీ ఓవర్ చేస్తోంది. అది కానీ నాకు ఈ హైవే మీద కనపడాలి, దాన్ని దాని స్కూటీని కార్తో ఒకేసారి గుద్దేసిపోతాను. హైవే నుంచి డైరెక్ట్గా స్కైవే దారిలో పోతుంది, నాకు నా ప్రశాంతత తిరిగి వస్తుంది అనుకుంటూ హైవే మీదగా వస్తున్నాడు రఘు. ఒకసారి ఇదే హైవే మీద యాక్సిడెంట్ తప్పింది, ఇప్పుడు ఇదే హైవే మీద మళ్ళీ పోయేలా ప్లాన్ చేస్తున్నట్లున్నారు అని అవగ్రహాలు అని గొణుగుతోంది సౌమ్య. ఎందుకే అస్తమానం ఆ ప్లానెట్స్ మీద పడేడుస్తావు అన్నట్లుగా వినిపించింది సౌమ్యకి. వెంటనే సౌమ్య ఒలిక్కిపడి, ఎక్కడా కనిపించకుండా సవాళ్ళు అడిగితే నేను జవాబు ఎవరికి చెప్పాలి అని అనగానే, ఇక్కడే ఉన్నాం అన్నారు. సౌమ్య గ్రహాలను చూసి, అదేంటి ఆ డాన్ గాడి బాడీగార్డ్లో తిరుగుతున్నారుగా, మళ్ళీ నా దగ్గరకు వచ్చారే అంది కోపంగా. నన్ను పక్కకు తోసేసి మీరు వాడికి అనుకూలంగా చేస్తూ నేనే వాడు చుట్టూ తిరిగేలా చేశారుగా అంటూ, చూడండి మీ సపోర్ట్ లేక నేను రోడ్డు మీద కూర్చున్నాను అని ఏడుస్తూ ముక్కు చీదుకుని చేయి తుడుచుకోవడానికి వాళ్ళ వైపు చూస్తుంటే చిచి అంటూ దూరంగా వెళ్ళారు వాళ్ళు. గ్రహాలు అనుకూలంగా లేకపోతే అన్నీ సమస్యలు వస్తాయని మీకు తెలుసు కూడా, మీ నన్ను దూరం పెట్టారు, ఇప్పుడు ఎందుకు వచ్చారు, వెళ్ళండి. నేను ఎలాగో దిక్కులేని దానిలా ఒంటరిగా ఉన్నాను, మీరుంటే కోపంలో ఏదైనా అనేస్తాను, మీరు మళ్ళీ నన్ను శపిస్తారు, అవసరం ఇదంతా అంది సౌమ్య. గ్రహాలు జాలిగా సౌమ్యను చూస్తూ, మాకంటే పెద్ద గ్రహం పట్టడానికి వస్తోంది, అప్పుడు నీ పరిస్థితి చూడాలని చూసి ఎంజాయ్ చేయాలని వచ్చాం అని అందరూ ఒకేసారి సౌమ్య చుట్టూ తిరుగుతూ నవ్వుతున్నారు. సౌమ్య చెవులు మూసుకుని, మీరంతా ఒకేసారి అటాక్ చేసి ఇలా హింసిస్తారని నేను అస్సలు ఊహించలేదు, మిమ్మల్ని ఫ్రెండ్స్లా చూశాను, అయినా మీరు నన్ను ఎనిమించేశారు, నన్ను వదిలేయండి అని అరుస్తూ కళ్ళు తెరిచింది. కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. అమ్మయ్యా వెళ్ళిపోయారు అని భారంగా నిట్టూర్చింది. రామచంద్ర ఇంకా నా వల్ల కావడం లేదు, కళ్ళు తిరుగుతున్నాయి అంటూ తల పట్టుకుని పక్కకు పడిపోతుంటే ఎవరో వచ్చి సౌమ్య కింద పడిపోకుండా పట్టుకున్నారు. వెంటనే కంగారుగా, ఇదేంటి ఇలా హైవే మీద కళ్ళు తిరిగి పడిపోయింది అని మనసులో అనుకుంటూ, హలో మేడం అంటూ పిలుస్తూ సౌమ్యని స్పృహలోకి తీసుకురావడానికి ప్రయత్నించాడు రఘు. తన రెండు చేతులతో ఎత్తుకుని వచ్చి కారులో కూర్చోబెట్టి రఘు కూడా కారులో కూర్చుని డోర్ వేసి ఏసీ పెంచాడు. సౌమ్య ముఖం మీద వాటర్ చల్లుతూ హలో మేడం అంటూ పిలిచిన పిలుపు వినబడి ఉలిక్కిపడి స్పృహలోకి వచ్చింది సౌమ్య. ఎదురుగా ఉన్న రఘుని చూసి గ్రహాలు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి తనకి. నీకు పట్టడానికి మాకంటే పెద్ద గ్రహం వస్తోంది, అప్పుడు నిన్ను చూసి ఎంజాయ్ చేద్దామని అన్నవారి మాటలు గుర్తు చేసుకుని మనసులో, పెద్ద గ్రహం అంటే వీడే అయి ఉంటుంది, నా జీవితంలో నేను చూసిన పెద్ద గ్రహం వీడే అని తనలో తాను గొనుక్కుంటోంది. ఓ హలో హైవే మీద ధర్నా ఏమైనా చేస్తున్నావా, నువ్వు ఇక్కడ ఎండలో నిరాహార దీక్ష చేస్తుంటే మీడియా వాళ్ళు వచ్చి నీకు నిమ్మరసం ఇచ్చి బ్రేకింగ్ న్యూస్లో చెప్పడానికి నువ్వేమైనా సెలబ్రిటీ అనుకుంటున్నావా, ఇక్కడ ఈ హైవే మీద కళ్ళు తిరిగి పడిపోతే అంబులెన్స్ వచ్చి ఎక్కించుకోదు, ఏ టిప్పర్ లారీనో వచ్చి తొక్కేసిపోతుంది అని సీరియస్ అవుతూ చెప్పాడు రఘు. ఇదంతా నీ వల్లేరే రాక్షసుడా అంటూ కోపంతో అతని మీద మీదకు వెళ్ళి కొట్టడానికి ప్రయత్నిస్తుంటే
రఘు ఆమె చేతులు వెనక్కి పెట్టి పట్టుకున్నాడు. సౌమ్య అతని మీద పడి వెనక్కు లేవలేక ఇబ్బంది పడుతూ, చేతులు వదలరా, నీ సంగతి చెప్తాను అంటూ గింజుకుంటోంది. రఘు చేతులు వదిలేశాడు. ఒక్కసారిగా అతని మొహం మీద తన మొహం తగిలి రఘుకు బుగ్గ మీద ముద్దు పెట్టినట్లుగా అయింది. వెంటనే సౌమ్య కంగారు పడుతూ, నేను కావాలని చేయలేదు అంటూ లేచి పక్కకు కూర్చుని తడబడుతూ చెప్పింది. నేనేమీ నీ పుల్కా మొహంతో ముద్దు కావాలని కోరుకోవట్లేదు అని సౌమ్య మెడలో చున్నీతో తన బుగ్గను రుద్ది రుద్ది చిరాకు పడుతూ తుడుచుకున్నాడు రఘు. అయినా నాకు ఒకటి అర్థం కాలేదు. నువ్వు హైవే మీద ఆ డకోటా స్కూటీతో నిలబడి ఒకతన్ని లారీ కింద పడేశావు. ఈరోజు ఎవరిని బలి చేద్దామని మళ్ళీ అదే డొక్కు స్కూటీతో వెయిట్ చేస్తున్నావు? నిన్ను చూస్తుంటే ఏదో తేడా కొడుతోంది అని సౌమ్య వైపు డౌట్గా చూశాడు రఘు. తేడాగా నేను కాదు, నాకు నువ్వు కనబడుతున్నావు. నన్ను తీసుకొచ్చి ఇలా కారులో పెట్టి డోర్ వేసి నేను స్పృహలో లేకుండా ఉంటే ఏం చేద్దామనుకున్నావు అని ఆవేశంగా అంది సౌమ్య. అంత ఆవేశపడక మరదల పిల్ల, నేను టైంకి వచ్చి పడకుండా పట్టుకోకపోతే ఏ లారీ కిందో పడి ఒకేసారి చచ్చి సరాసరి నరకంలో యవబట్ల ఒడిలో స్పృహొచ్చేది నీ ఆత్మకి అన్నాడు రఘు. నేను పడిపోయింది నీ వల్లేరా రాక్షసుడా అంది కోపంగా సౌమ్య. ఓ రియల్లీ, వెరీ ఇంట్రెస్టింగ్. నేను ఇక్కడ నువ్వు కళ్ళు తిరిగి పడిపో, నేను సమయానికి వచ్చి నేను పట్టుకుని కారులో ఎక్కించి షికారుకి తీసుకెళ్తానని చెప్పానా అన్నాడు వెటకారంగా రఘు. సౌమ్య కోపం చూపిస్తూ, నేను నీకు 100 సార్లు ఫోన్ చేసి ఉంటాను. సండే రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి సైలెంట్గా ఉన్నావంటే నువ్వెంత వైలెంట్గా అడవో తెలుస్తోంది. ఎక్కడెక్కడ పబ్బుల్లో అమ్మాయిలతో తిరుగుతూ అలసిపోయి ఇప్పటికి హైవే ఎక్కావు. కొంపతీసి నువ్వు డ్రింక్ చేసావా? ఒకవేళ నువ్వు డ్రింక్ చేసుండి ఇలా హైవే మీద ఏ పోలీసు వాళ్ళకో దొరికేమో, నీతో పాటు నా క్యారెక్టర్ కూడా పబ్బుపాలయ్యి గబ్బుగబ్బు అవుతుంది. ఎందుకైనా మంచిది, అర్జెంటుగా కారు దిగాలి. ఇలా నీతో కారు లోపలి దొరికితే నాకు పెళ్లి కాకుండానే నీతో శోభనం అయిపోయిందని అనుకుంటారు. అసలే యూట్యూబ్ కాలం, తీసుకెళ్లి డైరెక్ట్గా జనాల ఫోనుల్లో పెడతారు మనిద్దరి ముఖాల్ని. తర్వాత అడ్డమైన ఛానళ్ళు వచ్చి ఇంటర్వ్యూలో అడిగి అడ్డదిడ్డమైన ప్రశ్నలకు ఆన్సర్లు చెప్పలేక ఇదే హైవే మీదకి వచ్చి రోడ్డు మీద అడ్డంగా పడుకుని ఏ లారీ చేత తొక్కించుకుని నిలువుగా పైకి పోవాలి. అప్పుడు నన్ను నమ్ముకున్న వాళ్ళు ఇదే రోడ్డు మీద అడుక్కుంటూ తిరుగుతారు అని నాన్ స్టాప్గా మాట్లాడుతోంది సౌమ్య. అమ్మా తల్లి, తను అర్జెంటుగా కారు దిగండి. ఇంతకంటే ఘోరమైన ఆలోచనలు రాకముందే నువ్వు దిగి రోడ్డు మీద నిలబడితే మంచిది. ఈ తాటకి ఖచ్చితంగా ఏ రాక్షస గడియల్లోనూ పుట్టుంటుంది, అందుకే ఇంత భయంకరంగా ఊహిస్తోంది అని చిన్నగా కొనుక్కుతూ కారిడోర్ లాక్ తీశాడు. సౌమ్య హడావిడిగా కారు దిగి, అమ్మయ్యా చుట్టుపక్కల ఎవరు చూడలేదు కదా, ఈ మధ్య ఎవడెక్కడ ఏ కెమెరా పెట్టాడో కనిపెట్టేలోపే అందరూ సోషల్ మీడియాలో కనపడుతున్నారు, ఇప్పుడంతా వైఫై కాలం అంటూ తనలో తాను అనుకుంటోంది. అవును, నేను అసలు విషయం మర్చిపోయాను కదా అనుకుంటూ కారులో కూర్చునున్న రఘు వైపు వెళ్ళి డోర్ నాక్ చేస్తూ దిగమని సైగ చేసింది. రఘు సీరియస్గా ఫేస్ పెట్టి, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, ఇప్పుడు నీతో తీరిగ్గా మాట్లాడుతూ కూర్చుని నీతో కలిసి రోడ్డు మీద భజన చేసే ఓపిక నాకు లేదు అంటూ కారు స్టార్ట్ చేయబోతుంటే కారుకు అడ్డంగా నిలబడి కదలదు సౌమ్య. రఘు కోపంగా కారు దిగొచ్చి ఒక్కసారిగా సౌమ్యను ఎత్తుకుని తీసుకెళ్ళి తన స్కూటీ దగ్గర దింపి, ఇదిగో నీ డకోటా స్కూటీ మీద కూర్చుని నడుపుకుంటూ, కాదు కాదు నడుచుకుంటూ చిన్నగా వెళ్ళు, నా దారికి అడ్డుపడకు అంటూ తిరిగి వెనక్కి వెళ్ళబోతుంటే చేపట్టుకుని ఆపింది రఘుని. రఘు ఆగి వెనక్కి తిరిగాడు. ఏంటి అన్నట్లు కళ్ళతో సైగ చేస్తూ చేయివైపు చూపించి అడిగాడు. అగ్రిమెంట్ ఇస్తే సైన్ చేస్తాను అంది సౌమ్య. ఓ రియల్లీ, వెరీ ఇంట్రెస్టింగ్. ఇంత మంచి మార్పు ఎందుకొచ్చిందో తెలుసుకోవచ్చా అని అడిగాడు రఘు. నాకు డబ్బులు కావాలి. ఎంతైనా ఇస్తానన్నావు కదా, నాకు 1 కోటి రూపాయలు కావాలి, ఇప్పుడే కావాలి, అందుకోసమే నీకు ఫోన్ చేశాను. ఇలా మధ్యాహ్నం నుండి హైవే మీదుగా నువ్వు వెళ్తుంటే కనిపిస్తావేమో అని ఇక్కడే వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడే నీతో పెళ్లి కొప్పుకుంటున్నాను, చెప్పు ఎక్కడ సంతకం పెట్టాలి అని అడిగింది. రఘు నవ్వుతూ, మీ ఆడవాళ్ళు డబ్బుల కోసం ఏదైనా చేస్తారు, ఎంతకైనా తెగిస్తారని నాకు తెలుసు, రా అంటూ చేయి పట్టుకుని కారు దగ్గర తీసుకొచ్చి విసురుగా చేయి వదిలేసి కారులోంచి అగ్రిమెంట్ పేపర్స్ తీసి కారు మీద విసిరేసి, ఆ పేపర్స్ సరిగ్గా చూసుకుని నీకు ఇష్టమైతేనే సైన్ చే, లేదంటే సైలెంట్గా వెళ్ళిపో అన్నాడు రఘు. సౌమ్య ఆలోచించకుండా ఆ పేపర్స్ చదవకుండా సంతకాలు పెడుతూ, ఈ అగ్రిమెంట్లో పెళ్లి చేసుకున్నాక వీడు నా బాడీలో ఆర్గాన్స్ అన్ని డొనేట్ చేస్తానని రాసున్నా సరే, ఇప్పుడు నేను సంతకం పెట్టడం తప్ప నాకు వేరే దారి లేదు అంటూ సంతకం పెట్టింది. కోట్లో పేపర్స్ పెట్టుకుని కోట్లు బ్యాంకులో పెట్టుకుని నన్ను ఎదురుగా నిలబెట్టి సంతకాలు పెట్టించుకుంటున్నాడు చూడు, వీడు గ్రేట్. గ్రహాలను వీడి చేతిలో పెట్టుకుని తిరుగుతున్నాడు.
నా కర్మ ముందు ముందు ఎలా ఉందో వీడితో. రామచంద్ర, నువ్వే కాపాడాలి నన్ను అని మనసులో అనుకుంటూ వేపస రఘుకి ఇచ్చింది. నాకు ఇప్పుడు 1 కోటి రూపాయలు కావాలి అని చేయి చాచి ఇవ్వమన్నట్లుగా అడిగింది. హలో మేడం, 1 కోటి రూపాయలని జేబులో పెట్టుకుని తిరగడం లేదు, ముందు పేపర్ చదువు అన్నాడు రఘు. నాకు అదంతా అనవసరం, నువ్వు 1 కోటి ఇస్తే నేను వెళ్తాను అంది సౌమ్య. ఎక్కడికి వెళ్ళేది? ఇక్కడి నుంచి డైరెక్ట్గా పెళ్లి చేసుకుని మా ఇంటికి వెళ్దాం అన్నాడు రఘు. రఘు మాటలకు సౌమ్య షాక్ అవుతూ, ఇప్పుడే పెళ్ళేంటి? నాకు టైం కావాలి, నాకు కొన్ని బాధ్యతలున్నాయి, అవి చూసుకుని తీరిగ్గా మీ ఇంటికి వచ్చి పెళ్ళాం జాబ్ చేస్తాను అంది సౌమ్య. నువ్వు తీరిగ్గా వచ్చి నాటకం వేయడానికి నేను సినిమా తీయడం లేదు, అందులో నువ్వు హీరోయిన్ కాదు. ఒక్కసారి ఇదిగో ఈ అగ్రిమెంట్ చదువుకుని మాట్లాడు అన్నాడు రఘు. సౌమ్య నవ్వుకుంటూ, ఏంటి ఓ ఇందాక నుంచి అగ్రిమెంట్ చదువు అగ్రిమెంట్ చదువు అని అంటున్నావు? ఏముంటుంది ఇందులో? మహా అయితే పవిత్రబంధం సినిమాలో ఉన్నట్లుగా 1 సంవత్సరం నీకు భార్యగా ఉండి నీకు నచ్చకపోతే నేను నీ జీవితం నుంచి వెళ్ళిపోవాలని ఉంటుంది అంతే కదా అంటూ పేపర్స్ తీసి ఒక్కొక్కటి తిప్పి చదువుతూ మళ్ళీ కళ్ళు తిరిగి రఘు మీదకు పడిపోయింది. రఘు తన్ను పట్టుకుని మళ్ళీ కారులో కూర్చోబెట్టి ముఖం మీద నీళ్లు చల్లాడు. కొంపతీసి కోమాలోకి వెళ్ళలేదు కదా అంటూ, హలో మేడం అంటూ సౌమ్య బుగ్గలు పట్టుకుని కదిలిస్తూ స్పృహలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. సౌమ్య పేపర్స్ చదివి కళ్ళు తిరిగి పడిపోయేలా అగ్రిమెంట్ పేపర్స్లో ఏముంది అసలు? ఈ విషయం తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కథల కోసం మన బిఎస్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.